ఇక బీహార్ చరిత్రలో అరుదైన అవకాశం నితీష్ కుమార్ కు దక్కనుంది. రాష్ట్ర చరిత్రలో ఏడోసారి వరుసగా నాలుగోసారి సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అగ్రనాయకత్వంతో పాటు పలువురు రాష్ట్ర స్థాయి నేతలు, ఇతర పార్టీల ప్రముఖులు హాజరు కానున్నారు. 243 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 43 స్థానాలు మాత్రమే జేడీయూ గెలుచుకున్నప్పటికీ ఎన్నికలకు ముందు చెప్పినట్లే ఎలాంటి ట్విస్టులు లేకుండా నితీష్ కుమార్ ను సీఎంగా ప్రకటించింది ఎన్డీఏ కూటమి. పాట్నాలో సమావేశమైన ఎన్డీఏ కూటమి పార్టీలు తమ శాసనసభ పక్ష నేతగా నితీష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ముఖ్యమంత్రి ఎవరనేది తేలినా ఉప ముఖ్యమంత్రి పదవిపై సస్పెన్స్ పెరిగింది. ఉప ముఖ్యమంత్రి ఎవరనే దానిపై నిర్ణయం తీసుకోలేదని తెలిపారు రాజ్నాథ్ సింగ్. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లాక్డౌన్ సమయంలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల్లో విధించిన కోత మొత్తాన్ని తిరిగి చెల్లించాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే 120 కోట్లు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ లో బస్సు సర్వీసులను 50% పెంచాలన్నారు. మరోవైపు ఈ నెల 23వ తేదీ నుంచి రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించి ప్రగతి భవన్ లో సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు సీఎం కేసీఆర్. ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రజల ఆదరణ పొందుతుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. పోలవరంపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పోలవరం ఎత్తు తగ్గించారని చంద్రబాబుకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. పోలవరం నిర్మాణంలో ఎలాంటి మార్పులు ఉండవని, పోలవరం ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గించలేదన్నారు మంత్రి అనిల్. పోలవరం నిర్మాణం షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని స్పష్టం చేశారు. రేపు ఎల్లుండి జనసేన క్రియాశీలక సమావేశాలు జరగనున్నాయి. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరగనున్న సమావేశాలకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. రేపు కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నేతలతో పవన్ భేటీ అవుతారు. ఇక ఎల్లుండి అమరావతి పోరాట సమితి, మహిళా రైతులతో పవన్ సమావేశమవుతారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణను ఈ సమావేశాల్లో ఖరారు చేస్తారు జనసేనాని. నిజామాబాద్ జిల్లా న్యావనందిలో మమత హత్య కేసుపై ఆరా తీశారు ఎమ్మెల్సీ కవిత. కమిషనర్ కార్తికేయకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తు పూర్తి చేసి నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని సూచించారు. నిందితులు ఎంతటి వారైనా వదలొద్దన్నారు కవిత. మహిళల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, మమత కుటుంబానికి అండగా ఉంటామన్నారు ఎమ్మెల్సీ కవిత. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. తోటా త్రిమూర్తులే లక్ష్యంగా హోంమంత్రి సుచరితకు లేఖ రాశారు ఎంపీ సుభాష్ చంద్రబోస్. దళితుల శిరోముండనం కేసు విచారణ వేగవంతం చేయాలని ఆ లేఖలో కోరారాయన. దళితుల శిరోముండనం కేసులో ఏవన్గా తోటా త్రిమూర్తులు ఉన్నారని తెలిపారు. 20 ఏళ్లుగా కేసు తేలకుండా త్రిమూర్తులు పలుకుబడితో తెలివిగా వ్యవహరిస్తున్నారని, కేసు విచారణకు రాకుండా వాయిదా వేయించుకుంటున్నారని తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను మార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు పిల్లి సుభాష్. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. మెదక్ ఎస్పీ పోలీసు వర్సెస్ సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ మధ్య 20 ఓవర్ల మ్యాచ్ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీష్ రావు కాసేపు క్రికెట్ ఆడారు. ఒక ఓవర్ బ్యాటింగ్ చేసి మరో ఓవర్ బౌలింగ్ చేశారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ బౌలింగ్ చేయగా మంత్రి హరీష్ రావు బ్యాటింగ్ చేసి వినూత్న షాట్లు కొడుతూ తన బ్యాటింగ్ శైలిని కనబర్చారు. ఆ తర్వాత మంత్రి బౌలింగ్ చేయగా పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ బ్యాటింగ్ చేయడం అక్కడి క్రీడాకారులతో పాటు వీక్షకులందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అర్హత కలిగి ఉండి ఇతర ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్లో సీఎం అధ్యక్షతన జూనియర్ కాలేజీ కాంట్రాక్టు లెక్చరర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఏపీలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. కొత్తగా 1056 కేసులు నమోదయ్యాయి. 14 మరణాలు సంభవించాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 854011కు చేరింది. ఏపీలో యాక్టివ్ కేసులు 18659 ఉండగా 828000 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో 24 గంటల్లో 661 కేసులు నమోదయ్యాయి. ముగ్గురు కోవిడ్ బాధితులు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1404 కరోనా మరణాలు సంభవించాయి. మొత్తం కేసులు 257374కి చేరాయి. యాక్టివ్ కేసులు 15425 ఉన్నాయి. 240545 మంది డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో కొత్తగా 167 పాజిటివ్ కేసులు వచ్చాయి. భారత్ లో కరోనా కాస్త తగ్గుముఖం పడుతోంది. వరుసగా 8వ రోజు కూడా 50000 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 41100 కేసులు నమోదయ్యాయి. 447 మంది కరోనాతో చనిపోయారు. యాక్టివ్ కేసులు 479000 ఉన్నాయి. 82 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో ఇప్పటి వరకు 129635 మందిని వైరస్ బలిగొంది. ఇక దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు 88,14,579కి చేరాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజు రోజుకు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3235 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నవంబర్ 14న 7340 కేసులు నమోదైన తరువాత రోజువారీ కేసులలో 44% పడిపోయింది. ఢిల్లీలో మొత్తం 39990 మందికి కరోనా చికిత్స అందిస్తున్నారు. ఇక కొత్తగా కరోనా వల్ల 95 మంది మరణించారు. మరణించిన వారి సంఖ్య 7614 పెరిగింది. కడపలో టిక్కో ఇళ్లను పరిశీలించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. ఇక ఇల్లు ఇవ్వకుండా ఇంటి స్థలాలు ఇస్తానంటూ ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదన్నారు రామకృష్ణ. మండిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో విజయనగరంలో ఆందోళన జరిగింది. ఆర్ఎండ్బి రైతు బజార్ వద్ద నిరసన తెలిపారు టీడీపీ నేతలు. నిత్యావసర సరుకులతో పాటు ఉల్లిపాయలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా ప్రభుత్వానికి కనబడడం లేదని ఆరోపించారు. విశాఖలోని సిరిపురం వీఎంఆర్డీఏ స్థలంలో ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ ను ఖాళీ చేయించారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతుందన్న కారణంతో పోలీసు బందోబస్తు మధ్య ఫ్యూజన్ ఫుడ్స్ ను ఖాళీ చేయించారు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే ఖాళీ చేయించారని ఆరోపించారు సంస్థ నిర్వాహకులు. 2024 వరకు లీజు ఉన్నప్పటికీ ఖాళీ చేయించడంపై యజమాని మండిపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నెగ్గిపూడిలో విషాదం చోటు చేసుకుంది. మద్యం సేవించిన ఇద్దరు అన్నదమ్ములు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మార్టేరు కాంప్లెక్స్ లో 4 స్నేహితులు మందు పార్టీ చేసుకున్నారు. అయితే మద్యం సేవించిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు నెల్లి కిషోర్, నెల్లి సంపత్రావు గంటల వ్యవధిలో చనిపోయారు. ఇక మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హాస్పిటల్ కి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కెనడాలో తెలుగు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతి మోసం చేసిందని మనస్తాపం చెందిన ప్రణయ్ నైట్రోజన్ గ్యాస్ పీల్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ హప్సిగూడకు చెందిన ప్రణయ్ కొన్నేళ్ల క్రితం కెనడా వెళ్లాడు. ప్రేమ విఫలం కావడంతో బలవన్ మరణానికి పాల్పడ్డాడు. తన అవయవాలను దానం చేయాలని లేఖ రాశాడు. ప్రణయ్ ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బొలెరో వాహనంలో అక్రమంగా తాబేళ్లు రవాణా చేస్తున్న వారిని పట్టుకున్నారు తూర్పుగోదావరి జిల్లా అటవీ అధికారులు. కూరగాయల లోడులో తాబేళ్లను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు బూరుగుపూడి గేట్ చెక్పోస్టు వద్ద అధికారులు తనిఖీలు చేపట్టారు. తాడేపల్లిగూడెం మార్కెట్ నుండి ఉల్లిపాయలు, బంగాళదుంపలు లోడులో ఒరిస్సాకు తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లాలో వర్గ విభేదాలు గుప్పుమన్నాయి. వరుసగా 3వ రోజు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇడుపులపాయలోని వీరన్న గట్టుపల్లెలో వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. 2 వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులకు దిగారు.
ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల్ని హాస్పిటల్కి తరలించారు. రెండు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కర్నూలు జిల్లాలో నాటుబాంబు పేలులు కలకలం రేపాయి. ఆవుకు మండలం చెన్నంపల్లె ఎస్సీ కాలనీలో భారీ పేలులు సంభవించాయి. ఈ పేలులలో 12 ఏళ్ల వరకుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుణ్ణి బనగానపల్లె ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. విశాఖలో ఆన్లైన్ రమ్మీ మరొకరి ప్రాణాలు బలిగొంది. ఆన్లైన్ రమ్మీకి బానిసైన యువకుడు 25 లక్షల రూపాయలు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు కింద పడి సతీష్ అనే యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. సతీష్ గత కొద్ది రోజులుగా ఆన్లైన్ జూదానికి బానిసయ్యాడు. దీంతో ఏం చేయాలో తెలియక సతీష్ మేఘాద్రి గెడ్డ దగ్గర రైలు కింద పడి ఆత్మహత్య పాల్పడ్డాడు. హైదరాబాద్ లో సదర్ వేడుక వైభవంగా జరిగింది. చిన్న పెద్ద తేడా లేకుండా తరలివచ్చి ప్రదర్శనను తిలకించారు. మహానగరంలో సదర్ కు చాలా ప్రత్యేకత ఉంది. దీపావళి పండుగ తరువాతి మరుసటి యాదవ సోదరులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దున్నపోతులను అందంగా అలంకరించి వాటితో యాదవ సోదరులు కుస్తీ పట్టే తీరు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. డప్పు దరువులు యాదవుల ఆటపాటలతో సదర్ సమ్మేళనం సందడిగా సాగింది. ఖైరతాబాద్ సహా పలు చోట్ల సదర్ సమ్మేళనం వేడుకలు సంబరంగా జరిగాయి. దున్నపోతులను అలంకరించి ఆటలాడించారు.